పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. సాలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్న దొర సాలూరు మండలంలో శివరాంపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా శివరాంపురం శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. రాజన్న దొర మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టే ఓటు అడిగే హక్కు మాకే ఉందని, టిడిపి చెప్పే అబద్ధపు మాటలు విని మోసపోవద్దని, టీడీపీ వాళ్ల మాటలు వింటే మళ్లీ అభివృద్ధి కుంటుపడుతుందని, కాబట్టి వైసీపీకి ఓటు వేసి తనని 5వ సారి ఎమ్మెల్యేగా నిలబెట్టాలని ఓటర్లను కోరుకున్నారు. మళ్ళీ జగన్నే నాకు మీరు దీవించండి, మీ ఆశీర్వాదాలు ఇవ్వండి, పేద గుర్తుకు ఓటేసి మళ్ళీ గెలిపించండి. మళ్ళీ నేను 5వ సారిగా మీ దగ్గరికి వచ్చాను. ఇంకా మన గ్రామానికి ఇంకేం మిగిలిపోయినవి ఇచ్చేద్దాం. మరి బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయించడం అనుకో, దేవుడి గురించి చెప్తాను, దాన్ని కూడా ఇచ్చేద్దాం. బీజేపీతో ఈరోజు పొత్తు పెట్టుకున్నారు. ఇదే మరి పవన్ కళ్యాణ్, టీడీపీని భూతాపిస్తం చేస్తాం, టీడీపీ కుంభకోణం కొట్టేస్తాం, దీన్ని పాచేస్తాం, చంపేస్తాం అంటే మాట్లాడారు. 5 కోట్ల రూపాయలు అవినీతి టీడీపీ, టీడీపీ అవినీతిని మునిగిపోయిందని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు. మరి అలా సిగ్గుండాలి కదా, అటు పవన్ కళ్యాణ్ గారి బీజేపీకి సిగ్గుండాలి కదా. సిగ్గు లేకుండా కేవలం అధికారం కోసం మాత్రమే వీళ్ళు కలయిక ఉన్నది తప్ప ప్రజల బాగు కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ చేయలేదు అని. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, యువకులు ఆలోచించాలి, నిరుద్యోగులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, మహిళా మౌనులు ఆలోచించాలి. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని మరి మేలు జరిగే ఎన్నికల్లో మీరు పేన గుర్తుకు ఓటేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. లేదంటే ఈ రాష్ట్రం దోపిడీ రాజ్యం అయిపోద్ది. ఒక మేధావిగా చెప్పుకున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పార్టీని కూడా పెట్టాడు. మొన్నేమో కులం పార్టీకి కులం ప్రకారం ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుండే. మొన్న మేము చాలా గౌరవించాం, మేధావిగానే ఆలోచించాం. నిన్ను ఉంటే వాళ్ళు చెప్పిన హామీల వల్ల ఈ రాష్ట్రమే మునిగిపోతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల దానికి సపోర్ట్ చేశాడంటే, మరి పేరు కూడా చెప్పేస్తాను, ఆయన పేరు జయప్రకాష్ నారాయణ గారు సపోర్ట్ చేశారంటే ఆయనకి మేధావని ఎలా కనగలము, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎలా కోరుకుంటున్నాడు కానము, ఈ రాష్ట్ర శ్రేయోభిలాషాన్ని ఎలా కనగలము. జయప్రకాష్ నారాయణ ఆయన కులం ప్రకారం మాట్లాడాడని అంటాను నేను. కాబట్టి మీ అందరి ద్వారా నేను సారు ప్రజలకు మనవి చేసుకుంటాను. రాజా